नमस्ते तेरचाटु राजकीयं की स्वागतं। लोकेश पादयात्र मुगिसिंदी सत्यनपल्ली टीडीपी लो ग्रूपुल गोल मुगिसिंदा लेदा कन्ना लक्ष्मीनारायण कोडेल शिवराम स्नेहगीतान्नी आलपिस्तारा इक कन्ना कोडेल वर्गालु कलिसि पनि चेस्तायी कोडेल शिवराम कु लोकेश भरोसा इच्चारा इक अंदरू नेतलु ऐक्यता रागं आलपिस्तारा इप्पुडु ई अंशालपैने सत्यनपल्ली नियोजकवर्गंलो टीडीपी कार्यकर्तलु चर्चिंचुकुंटुन्नारु। आ डीटेल्स एंटो ओसारि चूद्दां। ఆ ఇద్దరు నేతల మధ్య ఐక్యత ఎలా ఉన్నా లోకేష్ పాదయాత్ర ప్రశాంతంగా ముగియడంతో తెలుగు తమ్ముళ్ళు నాయకులు సంతోషంగా ఉంటే పార్టీ నాయకులు మాత్రం అమ్మయ్య అంటూ ఊపిరి పీల్చుకున్నారట। టీడీపీలో కొత్తగా చేరిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ పాత నాయకుడు కోడెల శివరామ్ మధ్య పరిస్థితి ఉప్పు నిప్పులా ఉందట। కన్నాకు సత్యనపల్లి ఇన్ఛార్జి పదవి ఇవ్వడాన్ని కోడెల శివరామ్ తీవ్రంగా వ్యతిరేకించారు। ఆయనతో కలిసి పని చేయకుండా తన సొంత అజెండాతో ముందుకు వెళ్తున్నారు। ఈ సమయంలోనే లోకేష్ పాదయాత్ర సత్యనపల్లి నియోజకవర్గంలో ముగిసింది। లోకేష్ పాదయాత్రకు ఇరు వర్గాలు కలిసి వస్తాయా లేదా అని టీడీపీ కార్యకర్తలు అభిమానులతో సహా అందరూ ఆసక్తిగా చూశారు। అందరూ అనుకున్నట్టుగానే ఈ రెండు వర్గాలు ఎవరికి వారే విడివిడిగా తమ కార్యకర్తలతో లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు। అయితే లోకేష్ కు చెరోవైపు నడుస్తూ కన్నా కోడెల శివరామ్ కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు। దీంతో తెలుగు తమ్ముళ్ళ ఆనందానికి అంతు లేకుండా పోయింది। వీరిద్దరితో పాటు మరో నేత అబ్బూరి మల్లిక్ కూడా లోకేష్ తో కలిసి నడిచారు। దాంతో పార్టీలోని నేతలందరూ కలిసిపోయినట్లేనని అందరూ అనుకున్నారు। కానీ అలా అనుకున్న వారి ఆనందం ఎంతో సేపు నిలవలేదు। సత్యనపల్లి నియోజకవర్గం పరిధిలో జరిగిన బహిరంగ సభలో కోడెల శివరామ్ పాల్గొనలేదు। స్టేజ్ మీదే కన్నతో లోకేష్ సెల్ఫీ కూడా దిగారు। వచ్చే ఎన్నికల్లో కన్నాని అభ్యర్థి అన్న సంకేతాలు కూడా లోకేష్ ఇచ్చారు। మరోవైపు పాదయాత్రలో లోకేష్ తో కలిసి పాల్గొన్న కోడెల శివరామ్ తర్వాత బహిరంగ సభలో పాల్గొనకుండానే వెనుతిరిగారు। దీంతో ఇద్దరు నేతల మధ్య ఎటువంటి రాజీ కుదరలేదన్న గుసగుసలు వినబడుతున్నాయి। మరోవైపు కన్నాకు అధిక ప్రాధాన్యం ఇవ్వడంపై శివరామ్ కూడా గుర్రుగా ఉన్నట్లు సమాచారం। ఇప్పటికే నోటీసులు అందుకున్న శివరామ్ వర్గం రానున్న రోజుల్లో ఏం చేయాలన్న తర్జన భర్జనల్లో ఉన్న సమయంలోనే లోకేష్ పాదయాత్ర కూడా ముగిసింది। దీంతో శివరామ్ భవిష్యత్తు ప్రణాళిక ఏంటో తెలియక కార్యకర్తలు తీకమక పడుతున్నారు। మరోవైపు నియోజకవర్గంలో తమ కార్యక్రమాలు తాను చేసుకుంటానని శివరామ్ పాదయాత్ర తర్వాత అనుచరులతో అన్నారని సమాచారం। అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోనుంది అందుకు పోటీగా శివరామ్ ఏం చేయబోతున్నారని అంశాలపై పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది। అయితే ఎటువంటి వివాదాలు లేకుండా లోకేష్ పాదయాత్ర నియోజకవర్గంలో ముగియడంపై తమ్ముళ్ళు మాత్రం చాలా హ్యాపీగా ఉన్నారు।